हाय अंडी नेनु श्रावणी वेलकम टू महालक्ष्मी आर्गेनिक टेरेस गार्डन ई रोजु कूरगायलु हार्वेस्ट चेद्दामंडी एमेम कूरगायलु उन्नायो चूद्दामु काकरकायलु कूडा उन्नायि बेंडकायलु हार्वेस्ट चेद्दामंडी ఇక్కడ ఉన్నాయండి బెండకాయలు చూడండి ఈ రెండు ప్లాంట్స్ నిన్న నర్సరీ నుంచి తీసుకొచ్చాము ఇవి ఏం ప్లాంట్స్ మీరు గెస్ చేసి చెప్పండి నేనైతే ఇవి రిపోర్టింగ్ చేసేటప్పుడు ఒక వీడియో పెడతాను ఈ లోపల మీరు కింద కామెంట్స్ చేయండి ఇవి ఏం ప్లాంట్స్ ఇక్కడ చూడండి ఇదైతే అందరికి తెలిసే ఉంటది ఈ ప్లాంట్ बेंडकाय बेंडकायलु चूडंडी एंत बागा वस्तुन्नायो చూడండి ఈ మొక్కకి కొన్ని పచ్చిమిర్చి ఉన్నట్టు ఉన్నాయి చూసి కోసుకుందాం దొండకాయ ఉందండి ఒకటి ఇక్కడ చూడండి కాకరకాయలు ఉన్నాయి కోసుకుందాము ఈసారి కాకరకాయలు బాగా వచ్చాయండి ఇక్కడ చూడండి ఈ కాకరకాయలు పిందలు చూడు ముందు ఎట్లా ఉన్నాయి చూడడానికి పిందలు వేసేసాము మొత్తం పిందలు ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడంతా కూడా ఉన్నాయి ఇక్కడ రెండు కాకరకాయలు ఉన్నాయి ఇంకా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ కాకరకాయ ఉంది పచ్చిమిర్చి ఉన్నాయేమో చూద్దాం కరివేపాకు ఇప్పుడు చాలా బాగా వస్తుందండి అక్కడ చూడండి
ఇక్కడ చూడండి బుడ్డ బుడ్డ క్యాప్సికమ్ ఎంత బాగున్నాయి ఇవి రౌండ్ గా ఉన్నాయి టొమాటోస్ ఉన్నాయండి కోసుకుందాం చిన్న చిన్నవి ఎండల్లో ఇట్ వస్తాయన్నమాట ఒకటి రెండు ఇవి మనకి మన దేశ దేశవాళీ టొమాటో ఉందండి రామములకని అది సమ్మర్ లో కూడా వస్తుందంట అదైతే మేము వేయలేదు ఇంకా వేయాలి ఈసారి మామూలు ఈ టొమాటోస్ అయితే సమ్మర్ లో మనకి ఇలాగే వస్తాయండి ఒకటి రెండు వస్తాయి ఏప్రిల్ మే నెలలో అసలు సరిగ్గా రావు ఇట్లా వస్తాయి ఒకటి ఆర వస్తే వస్తుంటాయి ఏప్రిల్ మే నెలలో మనకి ఇలాగే వస్తాయండి చిన్న చిన్నగా వస్తాయన్నమాట అంజూరు ఆ చెర్రీ టొమాటో లాంటివి అయితే ఎక్కువ వస్తాయి అవి ఈసారి వేయాలండి వేసి చూస్తాము ఈ పండుతా ఉంటే మళ్ళీ పిందలు ఆకులు ఇవి గుడ్లు వచ్చేస్తున్నాయి ఇక్కడ చూడండి అంజీర్ పండుతుంది ఒకటి కోసుకుందాం పండుతుంది ఇది ఇది పండు దోరగా ఉంది మల్బరీ ఫ్రూట్స్ కొన్ని కోసుకుందాము మే నెలలో ఈ మాత్రం వచ్చాయంటే గ్రేటే కదా వస్తున్నాయంటే రెండు రోజులకు ఒకసారి షేడ్ నెట్ కూడా లేకుండా ఈ మాత్రం వచ్చినాయంటే రెండు బీరకాయలు అంటే అవి కాయించాలంటే ఎండలో మే నెలలో ఎంత ఇది ఎండలకి మాత్రం వచ్చినాయి రెండు వస్తున్నాయి రెండు రోజులకు వస్తారు రెండు ఒకటి అట్లా వస్తా ఉన్నాయి లోపల లోపల కాస్తున్నాయి ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి ఈ పచ్చిమిర్చి అయితే పర్లేదండి ఒక రకంగా వస్తాయి మామూలు పచ్చిమిర్చి అసలు తగ్గిపోతాయి అన్నమాట మనకి మే నెలలో ఇక్కడ చూడండి ఇంతకుముందు చింత చిగురు హార్వెస్ట్ చేసి మేము పొడి చేసుకున్నాము వేరుశనగ పప్పు వేసి చాలా బాగుంటుందండి ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది చూడండి ఇప్పుడు ఇది లేతగా ఉంది కాబట్టి చింత చిగురు పప్పు చేసుకోవచ్చు కదమ్మా పప్పులో కూడా వేసుకోవచ్చు లేతగా ఉంది లేతగా ఉంది కాబట్టి ఇంతకుముందు కొంచెం ముదురు నిందండి పొడి చేసుకున్నాము చిన్న చెట్టు అయినా వారానికి ఒకసారి అట్ట వస్తుంది ఆకు చాలా త్వరగా వచ్చేస్తుందండి మనం ఇంట్లోనే వేసుకున్నామంటే ఒక చింత గింజ అలా నాటుకున్నామంటే ఇట్లా వేసా నేను చిన్న మొక్కకే మనం ఇంట్లోనే కోసుకోవచ్చు అండి చింత చిగురు చింత చిగురుతో పప్పు చాలా బాగుంటుంది పెసరపప్పు వేసి చేస్తే చూసేస్తే మనకు ఒక వారానికంతా మళ్ళీ వస్తా ఉంటుంది పెద్ద పెద్ద చెట్ల దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం కష్టం కదండి ఇలా ఇంట్లోనే మనం ఈజీగా పెంచుకోవచ్చు చూడండి చింత చిగురు వచ్చింది ఇక్కడ చూడండి ఈ పొన్నగంటి ఆకు కోసుకున్నాము ఈ ఆకునే సీమ పొన్నగంటి ఆకు లేదా ఎర్ర పొన్నగంటి ఆకు అంటారు
ఇక్కడ చూడండి లోపల ఉంది తోటకూర పాలకూర ఉందండి హార్వెస్ట్ చేద్దాము पालकूर चूँ बो इपड़ इदंत पालकूर ग्रो बैग पालकूर अच्छा संवसम पैने ఇందులో పెద్ద పెద్దగా ఉండే ఆకుల వరకు కోసుకుందాము ఇక్కడ ఈ డ్రమ్స్ అన్ని పెద్ద పొదలాగా అనిపిస్తున్నాయండి ఒక అడవిలాగా ఇవి కొంచెం चेंज दारी इट साइड नीचे बेटा मरी गुबरगा इक्कड़ दारी इट्ला पेट्टुकोवाली अन्नमाट इवि कोंचेम जरपाली पालकूर इपड़ अवसर लेदी इन को सरपोदी अकड़क आकूर चला तोटकूर उ गंगवाईलाक चूँ प्रती वीडियो मेमू को आक गंगवाईलाक टब हारवेस्टू उमू अना रेडी उ चूँ मतसा वस्तू उ कदा नेक्स्ट वीडियो मल्ली आकूर इक इलागे उ चूँ चूपस्ता मल्ल इक चूँ मन चुलेपयू एंत बागो ఇక్కడ చూడండి మనకి సమ్మర్ లో చుక్కాకు గాని ఇంకా కొత్తిమీర గాని సరిగా రావు కదా మనం ఏప్రిల్ మే నెలలో విత్తనాలు వేయకూడదండి అప్పుడు సరిగా రావన్నమాట మనం మార్చ్ లోనే సీడ్స్ వేసుకున్నాం అంటే చుక్కాకు కూడా చూడండి ఇంత బాగు వచ్చిందో ఇలాగా మనం సెమీ షేడ్ లో ఇక్కడ పెట్టేసుకుంటే బాగుస్తుందన్నమాట ఈసారి కొత్తిమీర కూడా ట్రై చేసి చూద్దామండి ఇక్కడ చూడండి చిర్రాకంటం మేము కొయ్య తోటకూర ఉంది ఇక్కడ హార్వెస్ట్ చేద్దాము తోటకూరకి కొయ్య తోటకూరకి డిఫరెన్స్ చూడండి ఆకులువి చిన్నగా పొడవుగా ఉంటాయి తోటకూరకి వెడల్పుగా ఉంటాయి అన్నమాట ఈ కాడలు కూడా పింక్ షేడ్ లో వస్తాయండి ఇక్కడ చూడండి ఇంతకు ముందు హార్వెస్ట్ చేసాము సగం కట్ చేసిన తర్వాత మళ్ళీ తోటకూర చూడండి ఎంత బాగు వచ్చేసిందో తోటకూరలో కూడా చాలా రకాలు ఉన్నాయి అంటండి ఇది ఒక రకం వాటిలో ప్రస్తానికి మన మిద్దె తోటలో వచ్చి మూడు రకాల తోటకూరలు చూస్తున్నాను నేను ఎర్ర తోటకూర ఈ గ్రీన్ కలర్ లో రెండు ఉన్నాయి వెరైటీ ఇక్కడ చూడండి అడీనియం ప్లాంట్ వచ్చి మా చెల్లి ఇచ్చింది అంటే మా పిన్ని కూతురు ఇచ్చింది మొక్క పెట్టిన ఇన్ని రోజుల తర్వాత చిన్న ఫ్లవర్ వచ్చిందండి ఇక్కడ చూడండి ఈ ప్లాంట్ కూడా మా చెల్లే ఇచ్చింది ఇది రిబ్బన్ ప్లాంట్ అనుకుంటాండి ఆ ఏ సీజన్ లో అయినా సరే ఇలాగే ఉంటుందండి మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఎక్కడైనా
మొక్కల మధ్యలో అందంగా ఉంటుందన్నమాట చూడడానికి చాలా బాగుంటుంది చీడపిడలు కూడా అసలు ఏమీ చూడలేదండి ఇప్పటివరకు చాలా రోజులైంది తీసుకొచ్చి పెట్టి ఇక్కడ చూడండి యాడినియం ప్లాంట్ వచ్చి మేము అపోలో దగ్గర తీసుకున్నాము మొక్క ఏసిని బట్టి కూడా రేట్ ఎక్కువ ఉంటుందంటండి ఇంకా అది ముద్దదా రెక్కదా అనే దాన్ని బట్టి కూడా మనకి ఎక్కువ రేట్ ఉంటుందంట ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా పూస్తాయో పూసిన తర్వాత ఒక 15 డేస్ దాకా కూడా ఈ పువ్వులు వాడిపోకుండా ఇలాగే ఉంటాయండి చాలా బాగుంటాయి అడినేం ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ తక్కువ పోయాలండి ఎక్కువ పోసామంటే ఫ్లవర్స్ సరిగా రావు ఇంకా మొక్క ఆకులు కూడా పండిపోయి రాలిపోతూ ఉంటాయి వాటర్ ఎంత తక్కువ పోస్తే మనకి ఫ్లవర్స్ అంత బాగుస్తాయి మొక్క కూడా అంత ఆరోగ్యంగా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఈ బీరకాయ కోసుకుందాము లెమన్ గ్రాస్ కొంచెం కోసుకుందాము ఎంత కోసి కోసి కట్ చేస్తా ఉన్నా కూడా ఇగర్లు పెట్టుకొని వస్తాం తగిలిపోయింది ఇక్కడ చూడండి పుదీనా టబ్ అంతా పగిలిపోయింది ఇది తీసేసి వేరే పెద్ద టబ్ లో పెడదాం అనుకుంటున్నాము పోతుందండి ఇదంతా టబ్ అయితే ఊడిపోతుంది ఇప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే మనకి పుదీనా చాలా బాగా వస్తూ ఉంటుంది హార్వెస్టింగ్ అయిపోయిందండి కిందకి వెళ్ళి చూద్దాం ఇక్కడ మందార పూలు ఉన్నాయి ఈ ఫ్లవర్స్ కూడా సంవత్సరం అంతా వస్తూనే ఉంటాయండి మందార మొక్కలకు కూడా మనం వాటర్ తక్కువ పోయాలి ఎక్కువ పోయకూడదు ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది గాలికి స్టార్ ఫ్రూట్ పిందలు వచ్చినాయండి మొత్తం రాలు కొట్టేసింది పెద్ద గాలి వచ్చింది పెద్ద కాయలు కూడా కొన్ని రాలి కింద పడిపోయాయి మిగిలినాయి నిలబడ్డాయి కొంచెం అక్కడక్కడ ఒకటి రెండు ఇక్కడ చూడండి ఇది కూడా పెద్ద గాలి కొట్టిందంటే ఊడి పడిపోతుంది గాలికి ఒకటి రెండు మిగిలాయండి ఎక్కడెక్కడ ఈ పూతైనా వస్తుందో ఇది కూడా మొత్తం రాళ్ళ కొట్టేస్తున్నాం గాలి చూడండి గాలి ఎలా వస్తుందో మొక్కలన్నీ అలా ఊగిపోతున్నాయి ఎండనైతే షేడ్ నెట్ వేసి కంట్రోల్ చేయొచ్చు కానీ గాలిని మనం ఎలా కంట్రోల్ చేయాలండి ఇక్కడ చూడండి ఇప్పుడు కోసాము అంతలోనే తోటకూర అంతా వాడిపోతుంది ఇక్కడ నూరు వరహాలు ఉన్నాయి కొన్ని అడీనియం ఫ్లవర్ ఇక్కడ చూడండి ఈరోజు మనం టెరస్ పైన కోసిన కూరగాయలు ఏమేమి వచ్చాయో చూద్దాము చింతచిగురండి లెమన్ గ్రాస్ వచ్చింది తోటకూర వచ్చింది ఎర్ర తోటకూర వచ్చింది టొమాటో దొండకాయ పాలకూర అండి ఇది పుదీనా వచ్చింది బీరకాయ వచ్చింది ఒకటి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి వచ్చాయి బెండకాయలు కాకరకాయలు చూడండి ఎన్ని వచ్చాయో
ఇవి మల్బరీ ఫ్రూట్స్ అండి. అంజీర్ వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇవి అడీనియం కస్తూరి పూలు, ఇంకా నూరువరహాలు మందార పూలు కూడా ఉన్నాయి. ఇవండి ఈరోజు మనం టెరస్ పైన కోసిన కూరగాయలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.